రెడ్డి కరీంనగర్ జిల్లాలో సమ్మెకు సంబంధించి అప్డేట్స్ చూసాము. ఇక మహబూబ్ నగర్ లో కూడా విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు దిగారు. ఇక దానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహమ్మద్ పాషా అందిస్తారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విద్యుత్ సంస్కరణల బిల్లుని వ్యతిరేకిస్తూ ఈ రోజు మహబూబ్ నగర్ జిల్లాలో విద్యుత్ ఉద్యోగులు ఆందోళన బాటపట్టారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ విద్యుత్ ఉద్యోగుల జేఏసి నాయకులు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ సంస్కరణ బిల్లు తోటి ఏంటి నష్టం? నా పేరు చంద్రమౌళి. నేను తోరలుగా తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ మావునారు ఉమ్మడి జిల్లా మావునారు కన్వీనర్ని. ముఖ్యంగా ఈరోజు పార్లమెంటులో ప్రవేశపెట్టదలసినటువంటి కేంద్ర విద్యుత్ సవరణ చట్టం బిల్లు రోజు ప్రవేశపెట్టాలని నిర్ణయించుకున్నాం. డ్రాఫ్ట్ వచ్చింది. దీనికి వ్యతిరేకంగా మా రాష్ట్ర ప్రభుత్వం యొక్క జాక్ మొత్తం ఏదైతే ఉందో ఆ జాక్ పిలుపు మేరకు అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ల యందు, అదేవిధంగా హైదరాబాద్లో విద్యుత్ సౌదందు పెద్ద ఎత్తున వర్క్ బైకాట్ చేస్తున్నాము. మహాధర్నా కార్యక్రమం వర్క్ బైకాట్ చేయడం వల్ల వినియోగదారులకు ఇబ్బంది కలుగుతుంది. ముందే మేము ప్రింట్ మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా వాళ్ళకు వినియోగదారులకు సహకరించాలని కోరినాము. అదేవిధంగా ఈ చట్టం తీసుకొస్తే ఏంటంటే, ఏదైతే డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్లో ఏదైతే ప్రైవేట్ వాళ్ళు దీన్ని ఎంటర్ అవుతారు, ఏ విధంగా అయితే మీరు ఇంతకుముందు బిఎస్ఎన్ఎల్ వ్యవస్థ సిస్టమ్ నిర్వీర్యం అయిపోయి ఏదైతే జియో ఎయిర్టెల్ వచ్చి వాళ్ళు రేట్లు వాళ్ళు నిర్ణయించుకుని అవుతారు, ఏదైతే మేము దాదాపు 60-70 ఇళ్ళు నిర్మించుకున్నట్టు మా సబ్స్టేషన్ లైన్లను వాళ్ళు ఉపయోగించుకొని దాంట్లో వాళ్ళు డైరెక్ట్గా కన్జ్యూమర్లకు వాళ్ళు డైరెక్ట్గా మీటర్లు ఏదైతే కన్జ్యూమర్స్ ఉన్నారో వాళ్ళు మొత్తం వాళ్ళకి చేంజ్ చేసుకొని వాళ్ళు రేట్లు ఫిక్స్ చేసుకుంటుంది. ముఖ్యంగా ఈ సవరణ చట్టం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అధికారాలు మొత్తం కత్తిరించబడతాయి. ఇవన్నీ అధికారాలు మొత్తం కేంద్ర ప్రభుత్వంకి వెళ్తాయి. ఇక్కడ మెయిన్ రెగ్యులేటరీ కమిటీ ఉంటుంది. రేట్లు నిర్ణయించే అధికారం రెగ్యులేటరీ కమిటీ ద్వారానే జరుగుతుంది. ఇదేంటంటే జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే, ఇప్పుడు రేట్లు నిర్ణయం చేసి మొత్తం అక్కడ కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళితే హై రేటు కానీ ఎక్కువ రేటు తీసుకుంటుంది మొత్తము. ఇప్పుడు మనకు ఎక్కడంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే క్రాస్ సబ్సిడీ కింద ఇచ్చేటువంటి విద్యుత్ వినియోగ బడుగు బలహీన వర్గాలకు వ్యవసాయదారులకు ఇచ్చినటువంటి క్రాస్ సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. అది లేకుండా పోతుంది. దీనికి వ్యతిరేకంగా ముఖ్యంగా ఎంప్లాయీస్కు కాదు, ఎంప్లాయీస్ కాకపోయినా నెక్స్ట్ వినియోగదారులకు బడుగు బలహీన వర్గాలు వాళ్ళకు కూడా చాలా నష్టం జరుగుతుంది. కాబట్టి మెయిన్ ఈరోజు ఇంతకుముందు చెప్పినట్టు ఈరోజు యాక్చువల్ క్విట్ ఇండియా మూమెంట్, ఈరోజు స్వతంత్ర పోరాటంలో ఆగస్టు 8 కిట్ ఇండియా మూమెంట్, ఈ రోజే వాళ్ళు మన ప్రవేశపెడుతున్నారు. నాట్ ఓన్లీ మాకు ఎంప్లాయీస్ కాదు, భవిష్యత్తులో జరగబోయేది అనుకుంటుంది. ఇప్పుడు అంటే అంబానీ ఆదానంటలకు ఈ సమస్యను అప్పచెప్పుకొని లాస్ట్కు మన 250 సంవత్సరాలు ఏవైతే మొత్తం ఇతర దేశాలు పరిపాలించిన దాన్ని మనం ఇచ్చినాము, ఇప్పుడు మళ్ళీ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతే ఈ దేశం అంటే ప్రజాస్వామ్య దేశం చాలా నష్టం జరుగుతుంది. ఈ యొక్క సంస్థని కాపాడుకోవాలనే ఉద్దేశంతో మేము దాన్ని ఈ రోజు ఇస్తున్నాము. మొత్తం మీద పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి విద్యుత్ ఉద్యోగులు కేంద్రం తీసుకొచ్చేటువంటి సవరణ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇది ఉద్యోగులకే కాదు పేద ప్రజలకు కూడా నష్టం కలిగించేలా ఉంటుంది. ప్రైవేట్ వ్యక్తులు ఇందులో ఎంటర్ అయిన తర్వాత వారికి వాళ్ళకి లాభం కలిగేలా వారికి ఇష్టానుసారంగా బిల్లు వేసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వారు చెప్తున్నారు. ఖచ్చితంగా దీన్ని విరమించుకోవాలని చెప్పేసి వీరు డిమాండ్ చేస్తున్నారు. సందీప్తో హైమద్ ఎన్టీవీ మహబూబ్ నగర్ నుంచి.